ఇంగ్లాండ్తో జరిగిన చివరి వన్డే మ్యాచ్లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో వెస్టిండీస్కు కొత్త ఉత్సాహంతో బయలుదేరింది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ టూర్ మొత్తంలో భారత జట్టుకు అవసరమైన సమయాల్లో తన బ్యాటింగ్తో అదరగొట్టి జట్టుని ఆదుకున్నాడు టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్. చివరి వన్డే మ్యాచ్లో భారత జట్టును ఓటమి కోరల నుండి తప్పించడమే కాకుండా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో మొట్టమొదటి సెంచరీని నమోదు చేశాడు రిషబ్ పంత్. కేవలం 113 బంతుల్లో 125 పరుగులు చేసి భారత జట్టు ఈ మ్యాచ్లోనే కాకుండా సిరీస్లో కూడా గెలిచేలా చేశాడు. ఈ ఇన్నింగ్స్తో ఒక్కసారిగా రిషబ్ పంత్ స్టార్ అయిపోయాడు. పలువురు క్రికెట్ పండితులు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ జాబితాలో భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా చేరిపోయాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ ఏమన్నాడంటే, రిషబ్ పంత్ భారత జట్టుకు దొరికిన ఒక ఆణిముత్యం. అతడిలో అసాధారణమైన ప్రతిభ దాగి ఉంది. సరైన విధంగా అతన్ని వాడుకుంటే సుదీర్ఘకాలం భారత జట్టుకు విశేష సేవలందిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడి బ్యాటింగ్ నైపుణ్యంతో యావత్ క్రికెట్ అభిమానులను ఉర్రూతనిగించగల సామర్థ్యం అతడికి ఉంది. చూస్తూ ఉండండి, భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలోనూ అతడు విశేషంగా రాణిస్తాడు. టెస్ట్ ఫార్మాట్లో కూడా దూకుడుగాడిన పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాడు. చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా సునాయాసంగా ఎదుర్కొంటున్నాడు. త్వరలో అతడు ప్రపంచంలో ప్రతి బౌలర్కి చుక్కలు చూపిస్తాడు. తనకి మాత్రమే సాధ్యమైన ప్రత్యేకమైన అన్ని రకాల షాట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్తో జరిగిన చివరి వన్డే మ్యాచ్లో ఫీల్డింగ్ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ లొసుగులను పసిగట్టిన తీరు అత్యద్భుతం. విదేశాల్లో అవలీలగా సెంచరీలు సాధిస్తున్న పంత్ సుదీర్ఘకాలం పాటు భారత క్రికెట్కు సేవలందిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నాడు. ప్రపంచకప్కు చాలా తక్కువ సమయం ఉన్నందున ఇలాంటి తరుణంలో రిషబ్ పంత్ కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో ఉండడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. ప్రపంచకప్లో కూడా అతడు తన తడాక చూపిస్తే భారత జట్టు టైటిల్ సాధించే అవకాశాలు లేకపోలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.